వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న విన్నపం. ఇప్పుడే మన ఫన్మోజీ ఫ్యాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని కింద గంట సింబల్ గట్టిగా కొట్టండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి చదువుతున్నా. అవేంటో మాకు కూడా చెప్తే మేము కూడా వినిపెడతాంగా. అబ్బా, ఆశ దోశ అప్పడం వడ. ముందు నువ్వు ఫన్మోజీ ఫ్యాక్ట్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నావా? అది ఎప్పుడో చేసేసాను. గుడ్ బాయ్. థాంక్యూ అను. ఓకే, అయితే ఇవాళ నీకు కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చెప్తాను విను. ఇదిగో ఎడిటర్ బాబు, కొంచెం ఆ లోగో ఫాస్ట్ గా వేసుకో అమ్మా. మిజోరాం రాష్ట్రంలోని బక్వాంగ్ లాంగ్నంకి చెందిన జియోన్స్ షానా ఫ్యామిలీలో మొత్తం అతని 39 మంది భార్యలు, 89 మంది పిల్లలు, 63 మంది మనవలు మనవరాలతో సహా 160 మందికి పైగా జనముంటారు. అఫీషియల్ గా అంగీకరించకపోయినా ప్రపంచంలోనే అతి పెద్ద ఫ్యామిలీ ఇదేనంట. వీళ్ళని చూడటానికి దేశ నలుమూలల నుంచి జనాలు వస్తున్నారంట. దీంతో వీళ్ళున్న ప్లేస్ ఒక టూరిస్ట్ స్పాట్ లా అయిపోయింది. ఇంతకీ పొట్ట నింపుకోవడానికి ఈ ఫ్యామిలీ ఏం చేస్తుందో తెలుసా? వడ్రంగి పనులు, వ్యవసాయ పనులు. ఏంట్రా ఫ్యాక్ట్ చెప్తుంటే మధ్యలో ఫోన్ లో గేమ్స్ ఆడుతున్నావు? మా ఫ్రెండ్ ఒకడు 1 win సైట్ తయారు చేశాడు. అందులో నా ఫేవరెట్ గేమ్ లక్కీ జెట్ ఆడుతూ మనీ ఏం చేస్తున్నా. లక్కీ జెట్ గేమా? హా, ఈ గేమ్ లో మన మెయిన్ టాస్క్ ఏంటంటే పైలట్ వెళ్ళిపోయే లోపు మనీని కలెక్ట్ చేసుకోవాలి. ఎలా ఆడాలో చూపివా. చూడు, నేను ఇప్పుడు 6000 డిపాజిట్ చేశాను. అండ్ ఇప్పుడు మనం కొంచెం మనీ ఏం చేద్దాం. నేను లక్కీ జెట్ గేమ్ లోకి వెళ్లి కొన్ని బెట్స్ ని ప్లేస్ చేసి మంచి ఆర్డ్స్ వచ్చేదాకా వెయిట్ చేస్తాను. మనీ ఏం చేయాలంటే ముందుగా నేను మనీని రేస్ చేయాలి. వావ్, 2.03 ఆర్డ్స్, నాకు 8120 రూపీస్ వస్తాయి. ఇంకా ఆడదాం. వావ్, 1.87 ఆర్డ్స్. అండ్ ఇప్పుడు నేను 7560 రూపీస్ విన్ అయ్యాను. ఈ రోజు నాకు చాలా లక్ ఉంది రాయ్, నేను ఇంకా ఆడతా. ఓ, నేను మళ్ళీ ఇప్పుడు ఆర్డ్స్ 1.95 విన్ అయ్యాను. మన ఫండ్స్ మన అకౌంట్ లో లాగిన్ అయ్యి విత్డ్రాల్ మీద క్లిక్ చేసి మన కన్వీనియంట్ గా ఉన్న మెథడ్ లో విత్డ్రాల్ చేసుకోవచ్చు. అది కూడా వితౌట్ కమిషన్స్. ఇంకంతే, మనీ వచ్చేదాకా వెయిట్ చేయాలి. నేను కూడా ఈ గేమ్ ఆడతాను. ఇందులో ఎలా రిజిస్టర్ అవ్వాలి? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ తో నువ్వు 1 win లోకి రిజిస్టర్ అవ్వచ్చు. సింపుల్ రిజిస్ట్రేషన్ అండ్ నో వెరిఫికేషన్. మన ఛానల్ వ్యూవర్స్ కోసం ప్రోమో కోడ్ 1 win వాళ్ళు వాళ్ళ న్యూ కస్టమర్స్ కి ఫస్ట్ డిపాజిట్ కి 25,000 రూపీస్ ని ఇస్తున్నారు. మన డిపాజిట్ ని యూపీఐ మెథడ్ లోనే చేయమని నేను సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే ఇది డిపాజిట్ చేయడానికి ఫాస్టెస్ట్ అండ్ బెస్ట్ మెథడ్. హా, ఇది చూడు ఎంత తొందరగా నా అకౌంట్ లోకి మనీ వచ్చేసాయో. ఇంకా మరి లేట్ ఏంటి? వెంటనే వెళ్ళి రిజిస్టర్ చేసుకుని గేమ్ ఆడు. ఫ్యాక్ట్ నెంబర్ 2, పొద్దున్నే లేచి మన పళ్ళని పరాపరా తోమేస్తాం కదా, అలా రోజు పళ్ళు తోమకపోతే ఏమవుతుందో తెలుసా? హార్ట్ అటాక్ వస్తుందంట. ఈ మాట నేను కాదు, యూరోపియన్ జర్నల్ ఆఫ్ ప్రివెంటివ్ కార్డియాలజీ వాళ్ళు చెబుతున్నారు. మొదటి 2 రోజులు బ్రష్ చేసుకోకపోతే బ్యాడ్ స్మెల్, 1 వారం బ్రష్ చేసుకోకపోతే క్యావిటీస్ అంటే పళ్ళు పుచ్చుకోవటం, ఇక వారాలు వారాలు అయితే హార్ట్ డిసీజ్ అంట. షుగర్, అల్జైమర్స్ కూడా వస్తాయి అంటున్నారు. మన నోట్లోని బ్యాక్టీరియా అంతా బ్లడ్ స్ట్రీమ్ లోకి వెళ్ళిపోతే రోగాలు కాకుండా రోజాలు వస్తాయా? అందుకే పిల్లలు రోజుకి 2 times బ్రష్ చేయండి. నేను డైలీ 2 times చేస్తున్నాను. ఫ్యాక్ట్ నెంబర్ 3, ముక్కు, జంగల్ బుక్ సినిమా చూసావా? చూసావని అడగకూడదురా, ఎన్నిసార్లు చూసావని అడగాలి. చూసాను. ఏ, నువ్వు చూడలేదా? రోజు మా ఇంట్లో చూస్తూనే ఉన్నాగా. అందులో ఉన్న మోగ్లీకి ఇన్స్పిరేషన్ మన దేశంలోని దీనా సనిచర్ అనే కుర్రాడంట. అవును, ఇతను రియల్ లైఫ్ మోగ్లీ. అది ఫిబ్రవరి 1867 ఉత్తరప్రదేశ్ లోని బులంద్షహర్. ఒక వేటగాళ్ల గుంపు వేట కోసమై అడవిలోకి వెళ్ళింది. ఒక పెద్ద నక్కల గుంపు వెళ్తుంది. దాంట్లోనే సుమారు 1 6 ఏళ్ల వయసు ఉండే పిల్లాడు కూడా 4 కాళ్ళ మీద నడుస్తూ గుహలోకి వెళ్తున్నాడంట. అది చూసిన గ్రూప్ కి ప్రాణాలు చేతుల్లోకి వచ్చాయంట. కానీ ధైర్యంగా ముందుకు వెళ్లి చేతిలోని ఆ గన్స్ తో ఆ నక్కల్ని చంపి ఆ పిల్లాన్ని శికంద్ర మిషన్ ఆర్ఫనేజ్ లో జాయిన్ చేశారు. సాటర్డే ఆశ్రమానికి రావడంతో ఆ పిల్లాడికి శనిచర్ అని పేరు పెట్టారు. కానీ ఆ ఆర్ఫనేజ్ కొచ్చాక కూడా అతను జంతువులానే ప్రవర్తించేవాడు. నక్కల్లా అరవడం, 4 కాళ్ళతో నడవడం, జంతువుల తిండిని కొరికి తినడం లాంటివి చేసేవాడంట. ఎదిగే కొద్దీ మామూలు మనిషిలాగా అయిపోతాడులే అని అనుకున్నారు. కానీ అలా జరగలేదు. కేవలం 2 కాళ్ళ మీద నడవడం ఒక్కటే నేర్చుకున్నాడు. చివరికి 1896 లో తన 29 ఏళ్ల వయసులోనే క్షయ వచ్చి చనిపోయాడు. అయ్యో పాపం. ఫ్యాక్ట్ నెంబర్ 4, ముక్కు
నీ సబ్బులో స్టీల్ ఉందా? సబ్బులో స్టీలా? అవును ముక్కు, నువ్వు వింటుంది కరెక్టే. ఈ యామ్కో సబ్బులో స్టెయిన్లెస్ స్టీల్ ఉంది. నెగటివ్ గా ఛార్జ్ చేసిన స్టెయిన్లెస్ స్టీల్ పాజిటివ్ ఛార్జ్డ్ ఎమినో యాసిడ్స్ తో దీన్ని తయారు చేశారు. లాస్ట్ ఇయర్ నే అందుబాటులోకి వచ్చింది. చేతులు బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండడానికి వాడుతున్నారంట దీన్ని. రేట్ వచ్చేసి $8 to $10. దీనిలో ఉన్న ఇంకో స్పెషాలిటీ ఏంటంటే నురగ రాదు, వాసన రాదు. చల్లనీళ్ళతో కడుక్కుంటే మన చేతులకున్న వాసన పోతుంది. అవునట్టు చెప్పడం మర్చిపోయా, పెద్దవాళ్ళకి మాత్రమేనంట ఈ సోప్. అయ్యో అను, లేకపోతే నీకు కొని పెడదాం అనుకున్నా. ఫ్యాక్ట్ నంబర్ 5. ముక్కు, నువ్వు అర్జెంట్ గా మా అన్నయ్యకి ఫోన్ చేసి ఒక 100 రూపీస్ అడుగు. ఓకే అను. రే మామా, అర్జెంట్ గా 100 రూపీస్ అప్పు కావాలరా. ఒరే ఒరే, ఏం మాట్లాడుతున్నారా? 100 రూపీసా? నా దగ్గర ఉంటే నువ్వు అడగకుండానే ఇచ్చేవాడిని. చూసావుగా, మన ఫ్రెండ్స్ అంటే ఇలాగే ఉంటారు. ఫ్రెండ్షిప్ అనే మాటే కట్ అయిపోతుంది వీళ్ళ వల్ల. కానీ కొంతమంది ఉంటారు, దేవేంద్ర కుమార్ శర్మ లాంటి వాళ్ళు. ఎవరు ఈయన అని అనుకుంటున్నావా? కరోనా టైంలో తన ఫ్రెండ్ కోసమని 1300 కిలోమీటర్స్ జర్నీ చేసి ఆక్సిజన్ సిలిండర్ అందించి తన ప్రాణాలను కాపాడాడు. మ్యాటర్లోకి వెళ్తే జార్ఖండ్ కి చెందిన దేవేంద్ర కుమార్ శర్మ. రంజన్లు చిన్ననాటి నుండి స్నేహితులు. రంజన్ ఏమో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా ఢిల్లీలో గజియాబాద్ లో సెటిల్ అయితే దేవేంద్ర ఏమో జార్ఖండ్ లోని రాంచీలో ఉంటున్నాడు. కరోనా సెకండ్ వేవ్ అప్పుడు రంజన్ కి కరోనా రావడంతో ఆక్సిజన్ అవసరమైంది. అప్పటికే హాస్పిటల్స్ అన్ని నిండిపోవడంతో ఇంకో ఫ్రెండ్ అయిన సంజయ్ సక్సేనా తన ఇంట్లో ఉంచుకొని ఆక్సిజన్ కోసం ట్రై చేశాడు. కానీ ఎక్కడా దొరకలేదు. ఉన్న ఆక్సిజన్ ఏమో 24 గంటల్లో అయిపోతుంది. ఏం చేయాలో, ఎవరిని సహాయం అడగాలో తెలియని టైంలో సంజయ్ దేవేంద్రకి ఫోన్ చేశాడు. వేరే వాళ్ళైతే నా వల్ల కాదు అని అంటారు, కానీ దేవేంద్ర మాత్రం మొత్తం రాంచీ అంతా వెతికి అక్కడ దొరకకపోతే బోకరాలోని గ్యాస్ ప్లాంట్ కు వెళ్లి అక్కడ ఒక ఆక్సిజన్ సిలిండర్ ని సంపాదించాడు. అయితే ఇక్కడ ఇంకో టాస్క్ ఉంది. అదేంటంటే సిలిండర్ ని 24 గంటల్లో ఢిల్లీకి చేర్చాలి. చేతిలో వెహికల్ కూడా లేదు. అప్పుడు ఇంకో ఫ్రెండ్ కార్ ని అడిగి అడ్డంకులన్నీ దాటుకొని 1300 కిలోమీటర్లు ప్రయాణించి ఆన్ టైమ్ లో రంజన్ కి ఆక్సిజన్ సిలిండర్ ని అందించాడు. తన ప్రాణాలని కాపాడాడు. ఫ్యాక్ట్ నెంబర్ 6. అంతరిక్షంలోకి వెళ్లిన మొట్టమొదటి వ్యక్తి యూరి గగారిన్ అని మనకు తెలుసు. సోవియట్ యూనియన్ కి చెందిన ఈయన 1961 లో స్పేస్ లోకి వెళ్లారు. అయితే ఈయన కంటే ముందు చైనాకి చెందిన వాన్ హూ అనే ఆయన స్పేస్ లోకి వెళ్లారని టాక్. అవును, మింగ్ రాజవంశానికి చెందిన 2000 BC నుంచి 16th century మధ్యలో బ్రతికాడని చెప్పుకుంటున్న వాన్ హూకి నక్షత్రాల దగ్గరికి వెళ్లాలని బాగా కోరిక ఉండేదంట. దాంతో ఒక కుర్చీకి 2 గాలిపటాలను తగిలించి చుట్టూ గన్ పౌడర్ తో చేసిన రాకెట్లని కట్టి తాను అందులో కూర్చొని పక్కనే ఉన్న 47 మంది సర్వెంట్స్ ని వాటిని వెలిగించమని చెప్పాడంట. వాళ్ళు అలానే వెలిగించారు. ఒక పెద్ద సౌండ్, మేఘాల లాంటి పొగ. వ్యాన్ ఏమయ్యాడని ఈ రోజుకి తెలియదు. అవును, కొంతమంది ఆకాశంలోకి వెళ్ళాడు అని, కొంతమంది అయితే గాల్లో కలిసిపోయాడని అంటుంటారు. ఏదైతేనే తన సంకల్పానికి సన్మానించి చంద్రుడి మీద ఉన్న ఒక బెలానికి వ్యాన్ హూ అని పేరు పెట్టారంట సైంటిస్టులు. అసలే ఇలా రాకెట్ చైర్ లో స్పేస్ లోకి వెళ్లడం అవుతుందా అని ఆడమ్ సావేజ్ అండ్ జేమీ హ్యూమన్ అనే వాళ్ళు మిత్ బస్టర్స్ అనే ఒక సైన్స్ షోలో ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు. ఇక వ్యాన్ హూ బదులు బస్టర్ అనే ఒక బొమ్మను కూడా పెట్టారు. ఫ్యాక్ట్ నెంబర్ 7. లంచ్ బ్రేక్ లో ఎవరైనా లంచ్ చేస్తారు, కానీ ఈయన మాత్రం దొంగతనాలు చేస్తాడు. ఇంకో షాకింగ్ విషయం చెప్పనా, ఈయన ఒక ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్. సింపుల్ గా ఒక పోలీస్ అనుకోండి. పేరు ఆండ్రీ స్టాండర్. సౌత్ ఆఫ్రికాలో 1946 లో పుట్టాడు. 1963 నుంచి 1980 వరకు డ్యూటీ చేశాడు. మధ్యలో కొన్నేళ్లు మాత్రం దొంగతనాలు కూడా చేశాడు. కొంచెం డెప్త్ లోకి వెళ్తే మేజర్ జనరల్ అయిన ఫ్రాన్స్ స్టాండర్ ఇతని తండ్రి. ఇతని వల్లే ఆండ్రూ పోలీస్ అయ్యాడు. అయితే ఈ పోలీస్ లైఫ్ మనోడికి నచ్చక ఒక రోజు ఇతని బోరింగ్ లైఫ్ కి ఫుల్ స్టాప్ పెట్టేసి తన స్క్వాడ్ కి అసైన్మెంట్స్ ఇచ్చేసి జోహన్స్బర్గ్ ఎయిర్పోర్ట్ కి వచ్చేసాడు. అక్కడ తలకి విగ్గు, మొహానికి గడ్డం పెట్టుకొని డర్బన్ కి వెళ్ళిపోయాడు. ఊరు చూడ్డానికి అనుకున్నావు, చోరీ చేయడానికి. ఎస్, అక్కడున్న బ్యాంక్ కి వెళ్లి క్యాషియర్ హెడ్ మీద గన్ పెట్టి మొత్తం క్యాష్ అంతా బ్యాగ్ లో పెట్టి మళ్ళీ రిటర్న్ ఫ్లైట్ ఎక్కి ఆఫీస్ కి వచ్చేసాడు.
అలా లంచ్ బ్రేక్ లోనే తన సంచిని నింపి పట్టుకొని వచ్చేసాడు. ఇంక అక్కడి నుండి ముందు వెనక చూసుకోలేదు. మూడేళ్ల పాటు తిరుగులేకుండా దొంగతనాలు చేసి ఎవరికి అనుమానం రాకుండా చూసుకున్నాడు. ఇతని రాబరీలో ఇంకో స్పెషాలిటీ ఏంటంటే ఈయన దొంగతనాలప్పుడు ఎవరిని ఏమీ అనలేదు, కేవలం బెదిరిస్తాడే కాని ప్రాణం తీయడు. అయితే కొంగ అన్నగా ఎగరాలి, దొంగ అన్నాక దొరకాలి, ఇదే జీవిత సత్యం. అలాగే 1980లో డర్బన్లోనే దొరికిపోయాడు. మొత్తం తన కెరియర్ లో 15 దొంగతనాలు చేశాడు ఈ పోలీస్ దొంగ. ఇది ఇంకా అనువంతే, ఇంకా అనుభవంతుంది ఈయన స్టోరీ. వీలు చూసుకొని వివరంగా చెప్తాం. ఫ్యాక్ట్ నెంబర్ 8. ఏం ముక్కు ఆకలి వేస్తుందా? ఇలా మన కడుపులో నుండి సౌండ్లు రావడానికి రీజన్ ఏంటో తెలుసా? ఎలకలు పరిగెట్టడం కాదు, దీన్ని బోర్బోర్గ్మీ అంటారు. మనం తిన్న ఆహారం జీర్ణాశయంలోకి వెళ్లి జీర్ణమయ్యి అక్కడ నుండి చిన్న పేగుకు వెళ్తుంది. అక్కడ పోషకాలు వేరయ్యి మిగిలిన వేస్ట్ అంతా పెద్ద పేగుల ద్వారా బయటకు వెళ్ళిపోతుంది. కానీ ఏమీ తినకపోతే మాత్రం కడుపులోని పేగులకు తెలిసిపోతుంది. స్టమక్ వాల్స్ ఎలక్ట్రికల్ యాక్టివిటీ ఉన్న వేవ్స్ ని రిలీజ్ చేస్తాయి. దీన్నే మైగ్రేటింగ్ మోటార్ కాంప్లెక్స్, MMC అని అంటారు. దీని వల్లే ఇలా కడుపులో శబ్దాలు వస్తూ ఉంటాయి. అయితే ఈ సౌండ్స్ ఎక్కువ వస్తుంటే మాత్రం ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్లి చూపించుకోవాలి. ఎందుకంటే ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్ ఉన్న వాళ్ళకి కూడా ఇలా జరుగుతూ ఉంటుందంట. చాలా ఫ్యాక్ట్స్ చెప్పాను, థాంక్యూ. థాంక్స్ నాకు కాదు, మన సబ్స్క్రైబర్స్ కి చెప్పు, వాళ్ళ కోసమే ఇన్ని విషయాలు నేను తెలుసుకుంటున్నా. చిట్టి ప్రాణాలు, అనో చెప్పిన ఫ్యాక్ట్స్ మీకు నచ్చినట్లయితే ఇప్పుడే వీడియో లైక్ షేర్ కామెంట్ చేసి మన మమ్మీ ఫ్యాక్ట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో గైస్, మిమ్మల్ని కూడా వన్ విన్ సైట్ లో లక్కీ జెట్ గేమ్ ఆడమని సజెస్ట్ చేస్తాను. వెంటనే వెళ్ళి డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి రిజిస్టర్ అవ్వండి. అండ్ మన ప్రోమో కోడ్ ఫన్మోజీ ని యూజ్ చేయడం మాత్రం మర్చిపోకండి.